ఓకే గాయస్, ఒకరి మీద ఎన్ని సింబల్ ఉన్నాయని ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సింపుల్గా అయితే చూసుకోవచ్చు, ఈ టీఏఎఫ్ సిఓపి అని టైప్ చేయండి. ఈ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళండి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో వెబ్సైట్ సింబల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్టార్టింగ్లోనే చూపిస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. చూపించిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకొని ఇట్లా వచ్చేస్తే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయని ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చ్ కోడ్ ఉంది కదా, ఆ క్యాప్చ్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాలన్నమాట. కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకి దానికి ఒక ఓటీపీ అనేది మనకి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఓటీపీ సెండ్ చేస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ ఓటీపీ సెంట్ అని వస్తుంది. సో ఓటీపీ ఎలా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఓటీపీ ఈ విధంగా మనకి ఓటీపీ అయితే వస్తుంది అన్నమాట, ఇలా మెసేజ్ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి వ్యాలిడిటీ అనేది క్లిక్ చేయగానే మనకి వస్తుంది అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అనేవి ఓటీపీ ఎంటర్ చేసి మనం ఓకే చేసేయాలి. ఇలా లాగిన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ నెంబర్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ నెంబర్స్ ఏ విధంగా వచ్చాయని. సో ఇదే అన్నమాట, చూడండి. మనం ఒక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, దానికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ఎన్ని మొబైల్స్ ఉన్నాయో తెలుస్తుంది. నాట్ మై నెంబర్, నాట్ రిక్వైర్డ్, రిక్వైర్డ్. సో అక్కడ క్లిక్ చేసి మీ నెంబర్ కాకపోతే నాట్ మై నెంబర్ అని క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఎవరి పేరు మీద మన పేరు మీద ఎన్ని సింబల్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ అయితే సెట్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేసేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఓకే గాయస్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది.